అనిల్ నీ విన్నది నిజమేనా చండి మీ సామాన్లు బయట పారవేయించేంతటి దారుణాన్ని దిగిందట దాని కారణం నువ్వే నా చేత ఉత్తరం రాయించావు మా కొమ్మే తీసుకొచ్చావు అనిల్ అవును అసలు నన్ను అడివీధికి ఇడిపించాలని ఎందుకు అనుకున్నావో నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ సారీ అదే నీకు తెలిస్తే ఈ ఆశ మనసు నీకే అర్పణ అయిందని అర్థమయ్యేది అనిల్ ఆశ ఏమిటమ్మా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు ఏం లేదు డాడీ ఎంత డబ్బున్నా పొందలేనిది ఎంత కావాలనుకున్నా అందుకోలేనిది మనుషులు ఎలా సంపాదించగలరా అని అదేమిటమ్మా పట్టుదల ప్రయత్నం ఉంటే ఉన్నా కూడా పొందలేనివి కొన్ని ఉంటాయి డాడీ ఇప్పుడు నీకేం కావాలో చెప్పమ్మా నేను తీరుస్తాగా ఈ బొమ్మంటే నాకు ఇష్టం కదూ అందుకే కదమ్మా కొన్నాను కానీ నేనంటే తనకి ఇష్టమని ఈ బొమ్మ చేత అనిపించగలరా డాడీ అదేమిటమ్మా అదంతే డాడీ ఇవాళ ఉదయం ఇంతనీళ్ళు మళ్ళీ వచ్చాడు నా తమ్ముడికి లేని ఆస్తి ఒక్కటే కదా నా పేరున్న లక్షలాస్తి నా తమ్ముడి పేరు రాస్తాను మీ అమ్మాయిని ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని అడిగాడు మీరేమన్నారు అమ్మాయిని అడిగి చెప్తాను అన్నాను మీ గని మతిపోయిందా నాన్నగారు చీకొట్టి బయటకు పొమ్మనక అడుగుతాను ఆలోచిస్తానంటారా నాన్నగారు మీ కలుడుగా రావాల్సిన మనిషికి పరువు ప్రతిష్ట కాస్తేనే ఉండాలని మీకు అనిపించలేదా వంశ మర్యాదలు కొంచెమైనా చూడాలని మీరు అనుకోలేదా వంశ మర్యాదలు తవ్వుకుంటూ గతంలోకి వెళ్తే నారాయణమూర్తి వంశం మనకంటే తీసిపోయింది ఎక్కడమ్మా అంటే నిన్నటి వరకు ఎవరినైతే భద్రపాలు చేస్తానన్నారో ఎవరినైతే నా కాళ్ళు పట్టుకునేటట్టు చూస్తానన్నారో అతనికి అతను నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారా మా చెల్లి నా మాట నాన్నగారు ఆ నారాయణమూర్తి పెద్ద కొడుకు మాటలతో మనసులు మార్చి డబ్బుతో మనుషులు ఏ మార్చి ఏదైనా సాధించాలనుకుంటున్నారు మీరు అతను మాయలో పడిపోయి ఆ అనిల్కి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు కానీ ఒక్క విషయం సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినంత మాత్రాన దాని విలువ పెరగదు ఈసారి ఆ మాటలు గారిని మనిషి వస్తే ఈ మాటే చెప్పండి నాకెదిరైతే నేనే చెప్తాను కారణం ఏమిటో పెళ్లిళ్ళ పేరైతే మాట్లాడాలని ఏది నా బుద్ధి పేరా కాదు నీ బుద్ధికి తగ్గ పేరు నిన్న మీ తమ్ముడి తరపున మా ఇంటి పెళ్లి పెద్దగా వచ్చావట అవును వాడు నిన్ను ప్రేమించాడు నీతో పెళ్లి చేద్దామని కానీ నేను అతన్ని ప్రేమించడం లేదు పైగా ద్వేషిస్తున్నాను తెలుసా అఫ్ కోర్స్ బట్ వయసులో ఉన్న ఆడపిల్ల మనసు మైండ్ అప్ ముద్దలాంటి దాన్ని మార్చుకోవడం నాకు తెలుసు మా తమ్ముడిని నువ్వు ప్రేమించేలా చేస్తా నీ మాటలతో మతి పోగొట్టుకోవడానికి నేనే మా నాన్నగారు లాంటి మెత్తటి మనిషిని కాను అయినా నువ్వు ఆ తండ్రి బిడ్డవేగా అవును ఓ ప్రశ్న మా తమ్ముడు నీకు నచ్చకపోవడానికి కారణం కొందరి మీద ఏర్పడే అభిప్రాయానికి ఫలానాన్ని కారణాలు ఉండవు గుడ్ మరి నా మీద నీకు ఏర్పడే అభిప్రాయం ఏమిటో పొగరబోతువని నీకంటేనా షట్ అప్ లుక్ మిస్ చూడు నా తమ్ముడు కంటే మంచి భర్త నీకు ఎక్కడా దొరకడు చేసుకుంటే చాలా అదృష్టవంతురాలు అవుతావు అదే అదృష్టం అయితే ఆ అదృష్టమే నాకు అక్కర్లేదు అదృష్టమో దురదృష్టమో నువ్వు నా తమ్ముడిని పెళ్లి చేసుకునేట్లు చేస్తా మిస్టర్ ఇంద్రని అది మాత్రం ఈ జన్మలో జరగదు గుర్తుంచుకో ధ్రువంతే రాజా వరుడా ధ్రువంతే వో బృహస్పతి ఏమయ్యా నారాయణమూర్తి పెద్ద కొడుకు చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపిస్తున్నాడు పోగేసిన పాపిష్టి డబ్బు ఏదో సద్వినియోగం చేయాలిగా ఏమయ్యా ఇందర్నీలు ఈ మధ్య బాగా గడించినట్టున్నాడు గడింపా గడిది గుడ్డా కూలీ చేసి వెనకేశాడు అంటే అంటే నీకు తెలీదా బొంబాయిలో మారువాడిని మారోడి పెళ్ళాన్ని చంపి బాబు నీర్ పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిపించావని అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా మీ నాన్నగారి బరువు బాధ్యత మీద వేసుకుని చెల్లెలి పెళ్లి దగ్గరుండి జరిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు
చేసిన వాడు పరాయవాడు అన్నట్టు చేసింది మహోపకారం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏదో ఉన్నంతలో చెల్లయ్య పెళ్లి జరిపించాను. ఇందులో పెద్ద విశేషమే ఉంది? ఏమో నాయన, తెలియని వయసులో మీ తాతయ్య నిన్ను తీసుకువెళ్ళిపోయారు. ఉన్న ఒకే ఒక బంధం మీ నాన్నగారు పోవడంతో మేము ఏ రకంగానూ నీకు కావలసిన వాళ్ళం కాదు కదా. మళ్ళీ ఎప్పుడు అలా మాట్లాడు. ఇన్నేళ్ళు నానేవాళ్ళు లేకుండా బ్రతికింది నేను. నీ బిడ్డనంటూ వస్తే నువ్వు ఇలాగనే మాట్లాడేది? అన్నిలాగా పేరు తెంచుకు పుట్టకపోయినా నేను నీకు పెద్ద కొడుకునే పిన్ని. బాబు చూడు పిన్ని, గాంధీనగరంలో కొన్ని ఇల్లు తమ్ముడు పేరిట రిజిస్టర్ చేయించాలనుకుంటున్నాను. ఇక మీరు అక్కడే ఉండొచ్చు. వద్దనయ్య, అమ్మా నేను ఇక్కడే ఉంటాం. అదేమిటి తమ్ముడు, మనకున్న అవకాశానికి ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? మనకి కాదనయ్య, నీకున్న అవకాశం ఐశ్వర్యం. అన్నయ్య, నువ్వు నారాయణమూర్తి గారికి పెద్ద కొడుకే కావచ్చు, నాకు అన్నయ్యే కావచ్చు. అంత మాత్రం నీ డబ్బుతో సుఖపట్టడం నాకు ఇష్టం లేదు. తమ్ముడు ఏమిటిది, ఎవరో పరాయవాడితో మాట్లాడుతున్నట్టు ఏమిటా మాటలు? తప్పుగా అనిపించొచ్చేమో కానీ నాకు తప్పుడు మాట మాత్రం కావన్నయ్య. ఎవరికో ద్రోహం చేస్తే వచ్చిన డబ్బు, ఎవరి దైవంలో పుచ్చుకున్న డబ్బు, రెండు ఒకటి. అవి నేను ఎప్పుడు ఆశిస్తాను. అనిల్, మతిపోయిన వాళ్ళగా ఏమిటి ఆ మాటలు? ఎంతో అభిమానంతో వెతుక్కుంటూ వచ్చి ఆప్యాయంగా అండగా నిలిచిన అన్నయ్య నన్ను వనేది ఆ మాటలు? డబ్బు సహాయం చేస్తున్నందుకు దండలెట్టడం, ఇల్లు కొంటున్నందుకు ఇలవెల్పడం ఒకటి నువ్వు చేయగలవేమో కానీ నేను చేయాలమ్మా. అనిల్, మనసులో ఏదో దాచుకున్న మాటల్లో ఏదో అనటం అంత విఘ్నత అనిపించుకోదు. రక్త సంబంధాలున్నంత మాత్రాన ఎవరు ఎవరికి ఏమీ కారణది ఇప్పుడే తెలుసుకున్నాను. హఠాత్తుగా వచ్చి అనురాగం సంపాదించుకోవాలనుకోవటం నాదే పొరపాటు. వెళ్ళొస్తాను పిల్లి. బాబు, వాడేదో తొందరపడి అన్నాడు. లేదు పిల్లి, తమ్ముడు ఉన్నమాటే అన్నాడు. కరిగిపోయిన కళ్ళలాంటి నేను మళ్ళీ మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని కలవపెట్టడం పొరపాటే. నేను వెళ్ళటమే మంచిది పిల్లి. బాబు అనిల్, నువ్వు అన్న మాటలన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ ఒకటే సలహా, నువ్వు విన్న మాటలు మాత్రం తొందరపడి నమ్మద్దు. తమ్ముడు, నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా చండీ విషయంలో నీకు ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చి తీర్తా. అమ్మా ఆశ, ఏమిటమ్మా ఇది? నిన్నటి నుండి తిండి మానేసి మొండిగా ఇలా ఉంటే ఎలా చెప్పు? ప్రేమించిన మనిషి ఇష్టపడనంత మాత్రాన అన్నహారాలు మానేస్తే ఎలా? నా మాట విని అతన్ని మర్చిపోమ్మా. మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం తేలికనిపిస్తోంది డాడీ. ఆశ, అంత మాటనకమ్మా. నీ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ డాడీతో అంత మాటనకమ్మా. సరే, రేపే వాళ్ళ ఇంటికి పెడతాను. నా డబ్బు ఆస్తి ఐశ్వర్యం అన్ని వాళ్ళ కాళ్ళ ముందర పడేసి వేడుకుంటాను. మా అమ్మాయి ఆశాలత మీ అబ్బాయి అనిల్ని ప్రేమించింది. ఉన్న ఒక్క కూతుర్ని సంతోష పెట్టలేనప్పుడు సంపద ఎంత ఉంటేనే. అందుకే మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోమని అడుగుతున్నాను. అర్థిస్తున్నాను. సలక్షణమైన సంబంధం వెతుక్కుంటూ మా ఇంటికి రావడం మా అదృష్టం. అబ్బాయి రాగానే నచ్చ చెప్పి ఒప్పిస్తాను. మోహన్ రావు గారు, మా అమ్మకు అంత శ్రమ అవసరం, నేను మీ ఆశలు చేసుకుంటాను, క్షమించండి. బాబు, అమ్మాయి పరిస్థితి నీకు తెలిస్తే అలా అను. చూడండి, పెళ్ళి అనేది ప్రేమ కారణంగానే జరగాలి, జాలి కారణంగా కాదు. అది కాదు బాబు, నా మాట విని, నువ్వు ఏం కోరితే అది ఇస్తాను, ఎంత కట్నం కావాలంటే అంత ఇస్తాను, ఏం చెప్తే అది. మోహన్ రావు గారు, కూతురు మీ ప్రేమతో మీరు మాట్లాడుతున్నారే కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు. మనసు పడని మనవు చేసుకుని జీవితాంతం ఆ బంధానికి బంధినే బ్రతకలేను. నాకేం చెప్పినా ప్రయోజనం లేదు, ప్లీజ్. శారదమ్మ గారు, నా కూతురి దురదృష్టానికి బాధపడుతున్నా ఎలాంటి ఆశకు లొంగని మీ కొడుకు వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మాతృమూర్తిగా ఈ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకుని ఏనాటికైనా మీ అబ్బాయిని ఒప్పిస్తారన్న ఆశతో వెళుతున్నాను. ఏమిట్రా పెద్ద మనిషితో అలా మాట్లాడావు? తప్పుగా ఏం మాట్లాడానమ్మా, నా మనసులో మాట చెప్పాను అంతేగా. అన్ని విధాల చక్కటి సంబంధం, పైగా నిన్నే కావాలని కోరుకుంటున్న పిల్లని కాదని నిన్ను అసహించుకుని నిన్ను చేసుకోలేనా చెంది కోసం జీవితాంతం పెళ్లి పెడాకు లేకుండా ఉంటావమ్మా. అమ్మను కనుకేరా కన్న కొడుకు పెళ్లి చేసుకుని కలకల్లాడుతూ ఉండాలనుకుంటున్నాను. అమ్మను కనుకేరా పెద్దింటి పిల్లని పెళ్లి చేసుకుని చల్లగా కాపురం చేయాలని కోరుకుంటున్నాను రా. అమ్మా, అనవసరంగా పెళ్లి పెళ్ళని విసిగించుకో. అంటే నేను చచ్చేంత వరకు పెళ్లి చేసుకోవా, కోడలు చూసుకునే యోగం లేదా? ఆ అంతావత పుబ్బిల కోసం నీ జీవితాంతం ఈ తల్లి మాట వినకుండా ఉంటావా?
అమ్మా మాట మాడి చెడి నా ముందు తిట్టదు. పెళ్లి చేసుకోవడం నీ కళ్ళ ముందే ఉంటే ఇష్టపడి చెప్పు, నేను ఇల్లు వెళ్ళిపోతాను. నువ్వెందుకు రా వెళ్ళిపోవడం? ఈ తల్లి మాట కాదన్నప్పుడు నేనే వెళ్ళిపోతాను. కన్నవాడు కాకపోయినా కనీసం కన్న తల్లి మనసు అర్థం చేసుకుంటాడు ఆ ఇందరినీ. నేను వెళ్ళిపోయిన తర్వాత కానీ ఈ అమ్మ విలువ ఏమిటో నీకు తెలియదురా.